రాజకీయ రంగాన అడుగు పెడుతూనే ఆయన సరికొత్త చరిత్ర సృష్టించారు పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి సీటు పట్టేసిన రికార్డు ఆయనదే ఎన్టీఆర్ అచ్చంగా పద్నాలుగేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఒకసారి ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు ఇంతటి చరిత్ర కలిగిన ఎన్టీఆర్ని మావాడు అంటే మావాడు అని ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సందర్భంలో క్లైమ్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చారు ఆయన ఏడాదిన్నరపాటు పాటు తనదైన శైలిలో పాలన సాగించారు దాంతో ఆయన వర్గం కూడా పార్టీలో బాగానే తయారైంది నాదేండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ను కూలదోసి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అధికారంలోకి వచ్చారు దానిని ఆగస్టు సంక్షోభం అని కూడా అంటారు ఆ సమయంలో ఎన్టీఆర్కి ఏమీ పాలు పోలేదట బేలగా మారారట కష్టపడి సాధించుకున్న అధికారాన్ని నాదేండ్ల కొట్టేస్తే ఇక ఏమీ చేయలేక అన్నగారు రాజకీయ వైరాగ్యాన్ని ఆశ్రయించారట ఇక తనకు రాజకీయాలు వద్దు అనుకుని స్వస్తి వాచకం పలకాలనుకున్నారట ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేతలు వాజ్పేయి అద్వానీ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి అంతటి కఠిన నిర్ణయం వద్దు అని నచ్చ చెప్పారట పోరాడాలని కూడా సూచించారట అలా వారిద్దరూ ఇచ్చిన నైతిక మద్దతుతోనే ఎన్టీఆర్ తిరిగి పదవి సంపాదించుకున్నారు అని తాజాగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ గుట్టు విప్పారు సోము వీర్రాజు నిజంగా ఇది బయట జనాలకు తెలియని విషయమే ఎన్టీఆర్ వెనుక బీజేపీ ఎంత కీలకమైన పాత్ర పోషించి ఆయన్ని తిరిగి ముఖ్యమంత్రిని చేసిందని సోము వీర్రాజు అంటున్నారు అందువల్ల ఎన్టీఆర్ రాజకీయమే ఒక విధంగా తమ వరప్రసాదమని కూడా చెప్పుకుంటున్నారు మరి టీడీపీలో అసలైన అన్నగారి భక్తులు ఉంటే కనుక వారంతా వచ్చి బీజేపీలోనే చేరాలని కూడా సోము వీర్రాజు పిలుపునిస్తున్నారు ఎన్టీఆర్ని మోసం చేసిన వారే ఇప్పుడు టీడీపీకి నాయకత్వం వహిస్తున్నారంటూ ఆయన చంద్రబాబుని చూపుతున్నారు ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరికి బీజేపీలో పెద్ద పదవి ఇచ్చిందని ఎన్టీఆర్ కుటుంబాన్ని తామే గౌరవించామని కూడా చెప్పుకుంటున్నారు లాజిక్ చూస్తే బాగానే ఉన్నా టీడీపీని వదిలేసి బీజేపీలోకి వచ్చేయండి అంటే పసుపు తమ్ముళ్ళు వస్తారా అన్నదే పెద్ద ప్రశ్న ఏది ఏమైనా టీడీపీ మీద గురిపెట్టిన సోము మరెన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ బయటికి తీస్తాడో చూడాలి